జై తెలంగాణ, జై తెలంగాణ. కోదన్ రామ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కోదన్ రామ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కోదన్ రామ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. షేక్పేట్ ప్రత్యేకత ఏంటంటే, గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్న ఏకైక డివిజన్ ఈ షేక్పేట్ డివిజన్ జూబ్లీ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. 23/5/2018 షేక్పేట్ నాలా కొత్త చెరువు పక్కన జెండా ఆవిష్కరణ మరియు బహిరంగ సభ జరపబోతున్నాం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ జనసమితి కార్యకర్తలకి అత్యధిక సంఖ్యలో వచ్చి మా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని, ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని జూబ్లీ కాన్స్టిట్యున్సీ తరఫున మరియు షేక్పేట్ డివిజన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ డివిజన్లో ఈ కొత్త చెరువు పక్కన 3 చోట్లలో ఈ విధంగా దిమ్మెలు కట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయబోతున్నాం. కావున కార్యకర్తలందరికీ కోదన్ రామ్ సార్ గారు వస్తున్నారు కాబట్టి మీరు అత్యధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. గతంలో కూడా కోదన్ రామ్ గారు వెంటనే ఉన్నాం. ఇది కూడా ఒక ఉద్యమం లాగానే మాకు అనిపిస్తుంది. ఇది ఒక పార్టీ లాగా అనిపిస్తలేదు. ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్షల కోసం ఏదైతే తెలంగాణ మేము సాధించుకున్నామో ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేలకు తొక్కి ఈ ఉన్న ప్రభుత్వం ఎట్లయితే నిరంకుశంగా ప్రవర్తిస్తుందో దానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, ఒక ఉద్యమకారుల పార్టీ. ఈ ఉద్యమకారుల పార్టీని మీరందరూ ఆదరిస్తారని నమ్ముతూ షేక్పేట్ డివిజన్ తరఫున మరియు జూబ్లీ కాన్స్టిట్యున్సీ తరఫున పేరు పేరున మీ అందరికీ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు బహిరంగ సభకి ఆహ్వానిస్తున్నాం. మా విజ్ఞప్తిని మన్నించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని భావిస్తూ జై తెలంగాణ. అనేకమైన యుద్ధం చేసినటువంటి వాళ్ళు మన సారేనకప్పుడు కూడా మళ్ళా పోరాటానికి సిద్ధంగా ఉంది. మాకు కూడా కొంచెం కేసీఆర్ కూడా ఏం చూపించలేదు సరదా. మనం జూబ్లీస్ లో కాన్సెన్స్ లో చేసినటువంటి పోరాటం ఈనాడు కూడా సార్ వెనుక ఉద్యమంలో జరగాలని అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సార్ని గెలిపించాలని కూడా మేము పట్టుదలతో ఇది చేస్తున్నాం. జై తెలంగాణ. కోదన్ రామ్ గారి నాయకత్వం, కోదన్ రామ్ గారి నాయకత్వం, కోదన్ రామ్ గారి నాయకత్వం.